అన్న ఈ డాక్టర్ దగ్గర సైకిల్ వాళ్ళని అనుమతించి అందరు ఇప్పటికీ అలోపతి ప్రాక్టీస్ చేస్తారు. అందరు ఎంపీబీఎస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి అలోపతి చేయాలంటే బిఎంఎస్ బియుఎంఎస్ తీసుకుని దుర్మార్గపు చర్యను మేము ఐఎంఏ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం మేము. ప్రతిష్టాత్మకమైనటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఏకపక్షంగా రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీనివల్ల వీధులకు అపారమైన నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి పేషెంట్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ గడపతో కలిసిన అవసరం ఉంటుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇటువంటి ఏకపక్షంగా నియంత్రించేటటువంటి బిల్లును పార్లమెంట్లో ఆమోదించొద్దని ఐఎంఏ తరఫున థానా తరఫున ప్రైవేట్ హాస్పిటల్స్ జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేశాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ తరఫున నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు అనేది వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేము దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి ఎన్ఎంసీని ప్రతిపాదించడం అనేది
చాలా దుశ్చర్య. ఏంటంటే ఎంసీఐలో డాక్టర్ల రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండేది. ఈ ఎన్ఎంసీ బిల్లులో డాక్టర్ల రిప్రజెంటేషన్ తక్కువ చేసేసి 20 మంది మెంబర్లు మెడికల్ కౌన్సిల్ పొలిటికల్ సంబంధించిన వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్స్ని ఉంచేసి స్వయం ప్రతిపత్తి అనేది డాక్టర్లు కోల్పోతున్నారు. అంటే డాక్టర్ల సమస్యలు తెలుసుకోవడానికి డాక్టర్ల బృందమే అర్థం చేసుకోగలుగుతుంది కాబట్టి ఈ ఎన్ఎంసీని బిల్లును వెనక్కి తీసుకొని ఎంసీఐని పునరుద్ధరించి ఏమేమి మార్పులు చేర్పులు చేయాలో అది గవర్నమెంట్ చేసుకోవచ్చును. అంతేకాకుండా ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రతిపాదిస్తున్నారు. 5-6 ఏళ్ళు చదివిన తర్వాత హౌస్మెన్షిప్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జిట్ ఎగ్జామ్ అని పెట్టిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది చాలా అబ్జెక్షనబుల్ మ్యాటర్. ఇది ఏంటంటే 5.5 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరము ఎగ్జిట్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మీతో అర్హులు అనేది డెఫినెట్లీ ఇక్కడ ఉన్న వైద్య విద్యార్థులందరూ, యంగ్స్టర్స్గా ఉన్న వైద్య విద్యార్థులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు క్రాస్పతి అనేది ఇల్లీగల్, అంటే హోమియోపతి చేసిన వాళ్ళు, ఆయుర్వేద చేసిన వాళ్ళు, యునానీ చేసిన వాళ్ళు మోడర్న్ మెడిసిన్ అనేది చేయకూడదు, అలోపతిక్ మెడిసిన్ అనేది చేయకూడదు, చేస్తే ఇల్లీగల్ అనేది రూల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రతిపాదిత ఎన్ఎంసీలో ఈ ఆయుష్ డాక్టర్లకి 1 ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇచ్చేసి 1 ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన తర్వాత వీళ్ళకు సర్టిఫికేషన్ ఇచ్చేసి మీరు కూడా ఆలోపతి వైద్యం చేసుకోవచ్చు అనేది చాలా హేయమైన చర్య. దీనివల్ల వాళ్ళకి అసలు 1 సంవత్సరంలో ఏ మెడిసిన్స్ ఏం రాయాలి, ఏ జబ్బుకు ఏ అలోపతిక్ మెడిసిన్స్ అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టము. ఇటువంటి చర్యలకు నిరసనగానే మేము ఈరోజు నిజామాబాద్ ఐఎంఏ తరఫున, నిజామాబాద్ థానా తరఫున, సెంట్రల్ ఐఎంఏ తరఫున ప్రొటెస్ట్ ర్యాలీ చేస్తామంటది. ఆయుర్వేద హోమియోపతి డాక్టర్స్ కూడా మోడర్న్ డాక్టర్స్ గా పీజీ ఎగ్జామ్ రాసి వాళ్ళకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? మళ్ళీ ఫస్ట్ మళ్ళీ ర్యాంక్స్ బట్టి గవర్నమెంట్ కాలేజెస్ ఎందుకు ఇవ్వాలి? అటు మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్కి ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు సీట్స్ పెంచుకోవడము అలా, అదనేది చాలా ఎడ్యుకేషన్కి, మెడికల్ ఎడ్యుకేషన్కి వాల్యూ లేకుండా బీటెక్ లాగా అయిపోతుంది ఫైనల్కి వచ్చేసరికి. సో వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు కైండ్లీ ఫ్రేమ్ ద రూల్స్ ఇన్ ఏ ఆర్డర్లీ మేనర్ సో దట్ మెడికల్ ఎడ్యుకేషన్ విల్ బీ స్టాండర్డ్ ఇన్ ఇట్స్ టేక్ ఇట్స్ పొజిషన్ ఫర్దర్ ఇన్ లైఫ్ ఆల్స్. థ్యాంక్ యూ. పెడుతున్నా అంటున్నారు కదా, మెడికల్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి తెలిసినంతగా వాళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏం చేయాలి, ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి, ఎట్లా షెడ్యూల్ చేయాలి అనేది మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలాంటిది అట్లా వేరే వాళ్ళకి ఇవ్వడం, ఎన్ఎంసీ అనేది ఇప్పుడు డాక్టర్స్ ఇది వైద్య ఆధార్ కార్డు సంబంధించిన అన్ని మార్గదర్శనాలు ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని మార్చి వేరే కౌన్సిల్ తయారు చేయడం, ఇది చాలా ప్రజలకు చాలా తీవ్ర నష్టం కలిగిస్తుంది. డాక్టర్ వైద్యం కాకుండా వేరే నామాంకం కోసం కూడా ఉన్నారు. సో దానివల్ల రెండవది ఏమిటంటే ఈ లోపల ప్రభుత్వ పట్ల ఆయుర్వేదము, యూనాని, హోమియోపతి చదివిన వాళ్ళు కూడాను అలోపతి చూసుకోవచ్చు నిబంధన చేస్తుంది. ఇది నిబంధన చాలా దారుణం, ఎందుకంటే వాళ్ళు అలోపతిలో చదివిన చదువు అలోపతిలో రాయద్దు అని, వాళ్ళు మందులు వాడద్దు అని ఇప్పుడు కాదు 40-50 సంవత్సరాల కింద కూడా ఉండేది, అది ఎంత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సడన్గా దాన్ని
పూర్తిగా తెలుగు రాసి వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు అల్లోపతిలో ఏమి ట్రైనింగ్ తీసుకోకుండా ప్రజలు వైద్యం ఆరోగ్యం చూడాలి వైద్యం చేయాలి అంటే చాలా పొరపాటు. దీనివల్ల ప్రజలకు చాలా కష్టం కలుగుతుంది. సో అందువలనే భారతదేశంలో ఈ బ్లాక్ డే జరపడం జరుగుతూ ఉన్నది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంసీఐని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రిప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ ఏదైతే వ్యవస్థను తెచ్చారో అందులో కొన్ని ఆబ్జెక్షన్కరమైన కొన్ని అంశాలు ఉన్నాయి. దానివల్ల చాలా నష్టాలు మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఒక అలోపతిక్ వైద్య రంగానికి కూడా ఏదైతే ఆధునిక అలోపతి వైద్యం ఏదైతే ముందుకు సాగుతూ ఉందో దానికి కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. దాన్ని దృష్టి పెట్టుకొని ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ మీద చాలా ప్రభావం చూపుతుంది ఈ ఎన్ఎంసీ అనేది. దాంతో సహా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆబ్జెక్షన్స్ ఐఎంఏకి పెట్టుకున్నది కాబట్టి ఇది చాలా ఎన్ఎంసీని అది మాడిఫై చేస్తారా ఐఎంఏ చెప్పినట్టు లేదా ఎంసీఐ తీసేస్తారా అనేది మా యొక్క ప్రతిపాదన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. ఈరోజు యావత్ భారతదేశంలో యొక్క డాక్టర్లందరూ కలిసి ఇంత పెద్ద ఉద్యమం చేసినందుకు మరి ఐఎంఏ ప్రతి ఒక్క పౌరుని వ్యక్తి మెంబర్కు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ఎంసీని మాడిఫై చేసే అవసరం ఉంది, లేకపోతే ఇంకా ఈ వైద్య రంగం చాలా కాసులు రాబోతుంది. ముఖ్యంగా ఈ ఆయుష్ బోర్డును వేరే సెపరేట్ చేయాలి. ఈ ఆయుష్కును అలోపతికి సంబంధం లేదు. ఇది మోడర్న్ మెడిసిన్, అది ఆయుష్ అనేది పురాణ మెడిసిన్. మీరు కావాలంటే సెపరేట్ చేసి సెపరేట్ బోర్డులు పెట్టండి, కానీ ఇందులో కలపద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాము. దీన్ని ఒకవేళ గవర్నమెంట్ దిగి రాకపోతే మాత్రం ఈ ఉద్యమాలు